Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తప్పకుండా ఆ ప్రాంతంలో ఏదైతే రైతులకి హామీలు ఉన్నాయో ప్రతి హామీని నెరవేరుస్తాం. ఎవరు ఏ విధమైన సందేహం అక్కడక్కర్లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధం ఉంది, వారి పట్ల సానుభూతి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు సమగ్ర అభివృద్ధి రాష్ట్రంతో అభివృద్ధి జయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. మన రాష్ట్రంలో ఉన్న మన తాలూకా ఆదాయం ఎంత, చేస్తున్న ఖర్చు ఎంత, 5 సంవత్సరాలు అతనికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడికి గత 14 నుంచి 19 వరకు. 50,000 కోట్లు ఉన్నాయి రాష్ట్ర ఆదా అప్పుడే 2,50,000 కోట్లకి 1,000 కోట్లకి తీసుకెళ్ళాడు ఆయన. కొన్ని ఆ డబ్బుతో తీసుకొచ్చి కొన్ని ఏమైనా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అభివృద్ధి చేశాడు, కొన్ని వనరులు పెరగడానికి కానీ ఆదాయం పెరగడానికి కానీ ప్రయత్నం చేశాడని చూస్తే ఏ ప్రాంతంలోనూ ఎక్కడా చేయలేదు. అంతా కూడా దోపరాకి, స్నోహలకి, పౌడర్లకి, స్నోహలకి, దోపరాకి ఖర్చు పెట్టాడు. అది వాస్తవం కాదని చెప్పమండి. లేదు ఏ ఒక్క ప్రాజెక్ట్ అని పూర్తి చేశాడా, ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. మరి ఆయన వచ్చి ఇవాళ మాట్లాడుతూ మొసలికన్న రాసి మళ్ళీ రచ్చగొట్టడానికి అక్కడో మాట్లాడుతున్నాడు, ఇక్కడో మాట్లాడుతున్నారు. ఏదేమైనా సరే దేనికోసం కమిటీ చేశారంటే ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల అభివృద్ధి కోసం ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని ఆలోచన చేస్తూ చెప్పారు. దాని ప్రకారం మనం ముందుకెళ్ళాలంటే వనరులు సమకూర్చుకోవాలి, ఆ కార్యక్రమాలు చేయాలి. ఆ రోజు చేసిన బడ్జెట్ ఎంత తీసుకున్న ఎస్టిమేషన్ వాళ్ళు 1,09,000 కోట్లు ప్రాథమిక అంచనాలు 1,09,000 కోట్లు. అది కానీ కన్స్ట్రక్షన్ చేసే సమయం చూసుకుంటే సుమారు అది 3-4 లక్షల కోట్ల రూపాయలకి వెళ్ళే ప్రమాదం ఉంది. మరి అంత వ్యయాన్ని అంతరాన్ని తేగలమా? ఆ నేపథ్యంలో అవన్నిటి కూడా పరిశీలన చేసి చేస్తున్నారు. ఇవాళ ఈ డిస్కషన్ కంటే ముందు ముఖ్యం ఏంటంటే అక్కడ ఉన్న రైతులకి ఒక అపోహలు ఉన్నాయి. వాళ్ళ అపోహలకి వచ్చి ఏమి అపోహలు పడక్కర్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉన్న 5 కోట్ల జనాభాలను వాళ్ళు కూడా మా ప్రజలే. వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. వాళ్ళు ఏమీ అపోహలు చెందకలేదు. దయచేసి చంద్రబాబు నాయుడు లాంటి ఓసరవెల్లి తాలూకు ఆలోచనలో మీరు పడవద్దని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. ఆయన అయిపోతే ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము మాట్లాడుతున్నాం అని చెప్పమ్మా. 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు అవ్వచ్చు. రేపటి రోజున కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత దాని అవుట్కమ్ వచ్చిన తర్వాత ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయిన తర్వాత వాస్తవాలన్నింటినీ కూడా మేము ముందుకు వచ్చి ప్రతిదీ అంశాన్ని మీతో తేర్తలం చేస్తాం. ప్రతి ట్రాన్స్పరెంట్, ఏది దాపరికం ఉండదు, అంత పారదర్శకత ఉంటుంది. అయిన తర్వాత మీ దగ్గర చెప్తాం అవన్నీ. రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు, 1,10,000 కోట్లు, 3 లక్షల కోట్లు అవుతుందని మీరు అంటున్నారు. కానీ విభజన చట్టంలో ఉండేది ఏంటంటే రాజధాని నిర్మాణాన్ని కేంద్రమే చేస్తుందని స్పష్టంగా ఉంది. ఆ దిశగా మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి చేసి నిధులు తీసుకురాలేకపోతున్నారు? ఎట్లా? బాగా చెప్పారండి ఆంధ్రజ్యోతి నిజంగా. అందుకే మిమ్మల్ని ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పేపర్లను ఎందుకంటే అండి, ఇదే 5 సంవత్సరాలు వచ్చి పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త పలుకొని ఆయన అడుగులు మడుగు ఎత్తు వెనకాల తిరుగుతూ రోజు 5 సంవత్సరాలు భజన చేశారు, తన్నంతా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ 6 నెలలు చేస్తారు. చేసి వాళ్ళు అడుగుతున్నారు 5 సంవత్సరాలు తెచ్చిందంతా ఆయన 1,500 కోట్లు. అప్పటికి రాజధాని మీద వాళ్ళు వేసిన అంతాలు చూస్తే ఏదో పదులు చేతులుకున్న 10,000 దగ్గరితే అంత అంచనాలు వేశారు కేంద్రం. పోలవరానికి అయితే పూర్తిగా మేము ఇస్తామన్నారు, కానీ రాజధాని పూర్తిగా మేము ఇస్తామని చెప్పి విభజన చట్టం ఎక్కడ లేదు. తీసుకురాలేదు నేను అనలేదే. మీరు అప్పుడే మమ్మల్ని తీసుకురాలేదని మీరు ఎలాగేసేస్తారు? మీరు ఎలాగేసేస్తారు? తీసుకురాలేదని చెప్పి తీసుకురాలేదా? తీసుకొచ్చామా? ఏం చేస్తామా? ఏం చూస్తామా? వెయిటెన్సీ. మీరు మాకు మ్యాండేట్ కాదు కదా. ఆంధ్రజ్యోతి పేపర్ మాకు మ్యాండేట్ కాదు కదా. ఏబిఎన్ ఛానల్ మాకు మ్యాండేట్ కాదు కదా. ప్రజలకు మేము ఆన్సర్ ప్రజలకు చెప్తున్నాం. దయచేసి అందుకే రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర స్థితిగతుల్ని, అన్ని ప్రాంతాల తాలూకా ప్రజల తాలూకా మనోభావాల్ని, మాకున్న అవకాశాలని, కేంద్రంతో సత్సంబంధాలు పెంపొందించుకుంటూ ఎక్కడ ఏ అవసరం కావాలని దానికి ఆలోచన చేసుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నాం. ఎక్కడ ఇబ్బంది ఎక్కడుంది?
ఇప్పటికే రాజధానిలో దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీరు సచివాలయం ఆడ తరలించిన, హెచ్ఓడీలు తరలించిన, అక్కడ భవనాలు కట్టాలి, ఐఏఎస్ అధికారులు కట్టాలి, కోర్టు ఇప్పుడు కర్నూలు తరలిస్తే అన్ని కట్టాలి, మళ్ళీ దానికి అదనంగా డబ్బులు ఖర్చు అవుతాయి, ఎక్కడి నుంచి చేస్తారు? ఇది అదనంగా ఖర్చు అవడానికి ఇక్కడ అయిపోయింది 90%. ఇంక మళ్ళీ అదనంగా అన్నాను, ఇక్కడ 1% పూర్తవుతుంది. ఎంత ఖర్చు అయిందో మీకు అసెంబ్లీలో చెప్పాం, నేను చెప్పాను, కంచన్ మంత్రిగా, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా ఆర్థిక మంత్రి చెప్పాడు, 5,400 కోట్లు 458 కోట్లు మాత్రమే అక్కడ ఖర్చు పెట్టారు. 5,458 కోట్లు మాత్రమే, 95,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాష్ట్రానికి అందులో పెట్టింది 5,458 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి అందులో 1,500 కోట్లు మళ్ళీ కేంద్రం ఇచ్చింది అందులో. ఇది వాస్తవం. 1,900 కోట్లకి ఇచ్చి ప్రాథమిక అంచనాలు, అది ఎక్కడికి వెళ్తుందో, ఎన్ని సంవత్సరాలకు వెళ్తుందో తెలియదు. ఇవాళ రాష్ట్రానికి వచ్చి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలి, దానికి 1,00,000 కోట్లు కావాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దాన్ని మళ్ళీ మనం సస్యశ్యామలం చేసుకోవాలంటే ఈ రాష్ట్రం వచ్చి వ్యవసాయంగా మనం నిలదొక్కుకోవడానికి కావాలనుకున్నప్పుడు ప్రతి నీటి పొట్టును వాడుకోవాలనే ఆలోచనతో ఇవాళ కార్యక్రమం చేస్తే కావాలి. ఆ డబ్బు నుంచి ఆ డబ్బు ఎక్కడ నుంచి తీసుకొస్తాం? మరి ఇవాళ వచ్చి విద్యావకాశాలు పెంపించుకోవడానికి, అలాగే ఆరోగ్య పెంపొందించడానికి ఎక్కడ ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉందన్నట్లు లాస్ట్ 5 సంవత్సరాల్లోనూ ఎక్కడ ఒక పిహెచ్సీనైనా కొత్త పిహెచ్సీని కట్టారా? ఒక ప్రాథమిక ఆరోగ్యశాల కట్టారా? ఒక కొత్త స్కూల్ భవనాన్ని ఇచ్చారా? ఏ రకంగా మరి ఇది అవుతుంది? ఎంతసేపు అంటే సిమెంట్ రోడ్లు వేసుకొని ఎన్ఆర్ తీసుకొని సిమెంట్ రోడ్లు వేసుకొని కార్యక్రమం పెట్టి దోసుకు తిన్నారు తప్ప ఏ కార్యక్రమం చేస్తారు చెప్పానండి? మరి అక్కడ నేషనల్ హైవే రోడ్స్ ఏదైనా స్టేట్ హైవే రోడ్స్ కొత్త రోడ్స్ ఫామ్ చేశారా గత 5 సంవత్సరాల్లో? ఏం చేశారు?